బాప్తిస్మం పొందుతున్న మీ పేరు ఎక్కడ రాయబడుతుంది అంటే పరలోక రాజ్యంలో ఈ రోజు నుంచి రాయబడుతుంది. కాబట్టి పరలోక రాజ్యం పేరుంది. కాబట్టి మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా మీరు ఉండాలి. మీరు అట్లా దేవుని స్తుతిస్తూ ఉంటే మీ జీవితము దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు గొప్పగా మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు, మేలుతో నింపుతాడు, అనేక ఆశీర్వాదాలు మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. బాప్తిస్మం ఎందుకు పొందాలంటే మనము మన యొక్క క్రియలను బట్టి, మన తలంపులను బట్టి, లేక మన యొక్క పితృలైనటువంటి ఆదమును బట్టి మనం పాపం చేసిన వాళ్ళం, పాపంలో పెరిగిన వాళ్ళం, పాపములో మనము జీవించిన వాళ్ళం. పాపము మన తరతరం నుండి కూడా వంశ పారంపర్య ఆచార ప్రకారంగా పాపం మనుషుల మీదకి అలా కొనసాగిస్తూ ఉంది. ఈ పాపమును మనం తీసివేయబడాలంటే యేసు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడాలి. ప్రభువుని మన సొంత దేవునిగా అంగీకరించాం. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు నామములో మనం బాప్తిస్మం పొందటం వలన మన పాప జీవితం, మన పాత జీవితం అనగా మన యొక్క పిత్ర మరి ఆచార ప్రకారం వచ్చినటువంటి ఆ యొక్క మరి పాపము మనలోంచి పరిహరించబడి భూమిలో పాతి పెట్టబడుతుంది. దేవుని స్తోత్రం. నూతనమైన జీవితం అనే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి బాప్తిస్మము మరి పొందే మీరు యేసు ప్రభు సొంత రక్షకుడని అంగీకరించి బాప్తిస్మం పొందాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఎవరండి? మీ సొంత రక్షకుడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తాను మీకోసం. అమ్మ, మీరు బాప్తిస్మం తీసుకోవడానికి ఎవరు బలవంతు పెట్టారని అది మీరు మీ మనస్ఫూర్తిగా తీసుకోవాలనుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అమ్మ, నీవురా బాప్తిస్మం తీసుకోవడానికి అమ్మగారిని డాడీ గారు లేకపోతే ఎవరైనా బలవంతు పెట్టారు, లేకపోతే నువ్వు తీసుకోవాలని మనసు కలిగిందమ్మ. దేవుని స్తోత్రం. నీవు కూడా అమ్మా మనస్ఫూర్తిగా బాప్తిస్మం తీసుకోవడానికి అంగీకరించి నవలని ఎవరు బలవంతు పెట్టారా? పెద్ద, నీవు కూడా మనస్ఫూర్తిగా బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నావా, లేదా ఎవరైనా బలవంతు పెట్టారా? దేవుని స్తోత్రం. బిడ్డలు ఒప్పుకున్నటువంటి ఈ యొక్క ఒప్పుకోలు బట్టి బాప్తిస్మం ఇవ్వడానికి మనం ప్రార్థన చేద్దాం. యేసు రక్తం చేయం కలును గాక, యేసు రక్తం చేయం కలును గాక, యేసు రక్తం చేయం కలును గాక, యేసు రక్తం చేయం కలును గాక. ప్రార్థన చేద్దాం. పరమందు ఆశీనుడు అయిన మా ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, నీ ఆజ్ఞ ప్రకారము, నీవానాడు సెలవిచ్చిన మాట ప్రకారం నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని నీ లేఖనములలో మాట్లాడిన దేవుడు. ఇదిగో ప్రభు నీ బిడలు నాయన, ఈరోజు ఈ నలుగురు బిడలు నీ నామమున బాప్తిస్మం పొంది నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి నిన్ను ప్రభువా సొంత దేవునిగా వీరు ఆరాధించటానికి వీరి యొక్క హృదయములో కలిగినటువంటి